हेलो फ्रेंड्स, वेलकम टू अवर ఛానల్ కవితా ఇస్ స్మార్ట్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రై, వెరీ టేస్టీ ఎగ్ ఫ్రై. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అండ్ దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా ఇంకా నాకు తెలిసిన హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అండ్ నేను టైలరింగ్ కూడా చేస్తాను, టైలరింగ్ ట్యూటోరియల్స్ క్లాసెస్ కూడా చేస్తాను. మీరు కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ లైక్స్ చేస్తే మన వీడియోస్ సెర్చింగ్స్లోకి వెళ్తాయి కాబట్టి. మీరు కంపల్సరీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. 1 నిమిషం పాటు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఎండుకారం వాడట్లేదు, పచ్చిమిర్చి పేస్టే వేసుకున్నాను. సో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసి వాటర్ కూడా వేసుకోవాలండి. కొన్ని కొన్ని వేసుకోవాలి వాటర్. ఎస్, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి. వాటర్ వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ పగలగొట్టేసుకోవాలి. నేను 6 ఎగ్స్ వేస్తున్నానండి, మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఎగ్స్ వేయగానే కలియబెట్టకూడదండి కర్రీని, అలాగే సిమ్లో ఉంచేసుకుని 1-5 మినిట్స్ ఉడికించుకోవాలి. సో నేను 6 ఎగ్స్ వేసేసాను, ఇప్పుడు మూత పెట్టేసి 1-5 మినిట్స్ ఉడికించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఎగ్స్ ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, మన ఎగ్ ఫ్రై రెడీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.